హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లేశ్వరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము మ్యాంగో ఫ్రూటీని ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా మనం ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అచ్చం మనం బయట నుంచి తెచ్చుకున్న మ్యాంగో ఫ్రూటీలానే ఉంటాయి అన్నమాట కలర్ కూడా చూస్తున్నారా సేమ్ అలానే ఉన్నాయి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఒక్కసారి చూస్తే ఎవరైనా చేయగలరు అంత ఈజీగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి పక్కనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఇక్కడ కుక్కర్ని తీసుకొని అందులో టూ కప్స్ మామిడి పండ్లను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి పైన పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టూ కప్స్ తీసుకున్నాను నేను ఇక్కడ టూ కప్స్ పండిన మామిడి పండ్లకి ఒక పచ్చి మామిడి మామిడికాయని తీసుకొని హాఫ్ కప్పు వేసుకోవాలి టూ కప్స్ మామిడి పండ్లకి హాఫ్ కప్పు అయితే పచ్చి మామిడికాయ సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ పడుతుంది వన్ కప్పు వాటర్ వేసుకోవాలి క్వాంటిటీస్ సేమ్ నేను చెప్పిన క్వాంటిటీస్తో చేయండి టేస్ట్ సూపర్గా వస్తుంది ఇప్పుడు ఒకసారి విజిల్ పెట్టుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది మామిడి పండు కొంచెం స్వీట్గా ఉన్నది చూసి తీసుకోండి ఈ లోపు మనము షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం అందుకోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని వన్ కప్పు షుగర్ తీసుకోవాలి వన్ కప్పు వాటర్ వేసుకోవాలి షుగర్ ఎంత అయితే తీసుకుంటామో వాటర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది పాకం ఏమీ అవసరం లేదు షుగర్ కొంచెం మెల్ట్ అయిన దాకా దీన్ని బాయిల్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ ఎందుకంటే తర్వాత మనకి స్వీట్ అనేది సరిపోకపోతే కలుపుకోవచ్చు అనమాట ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కరిగిపోయింది చూసారుగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచాను నేను చూసారుగా పీసెస్ ఉన్నాయి మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని మనం వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకొని ఈ ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి అనమాట ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మామిడికాయ పీసెస్ని అందులో వేసుకోవాలి మూత పెట్టేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఇలా స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గ్లా ఫుల్ గ్లాస్ వాటర్ పోసాను నేను చూసారుగా ఇంకా స్మూత్గా అయింది ఇప్పుడు చూసారుగా ఎంత స్మూత్గా అయిందో ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకోవాలి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ని పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న మామిడి పండు పేస్ట్ని వేసి స్ట్రైన్ చేసుకోవాలి స్పూన్ తీసుకొని స్పూన్ తోటి ఎలా అంటే అది మొత్తం కిందకు వస్తుందనమాట చూసారుగా ఇలా మనం స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోవడం వల్ల మామిడి తా మామిడి పండులో ఉండే పీచ్ అనేది వస్తుందన్నమాట మొత్తం స్ట్రైన్ చేసుకున్నాను చూసారుగా మామిడి తాలూకు పీచు అనేది కొంచెం ఉంటుంది అందుకోసమే మనం స్ట్రైన్ చేసుకోవాలి చూసారుగా నీట్గా పీచ్ అనేది లేకుండా స్మూత్గా ఉంది ఇప్పుడు ఇందులో మనం మామిడి పండ్లని ఉడికించుకున్నాం కదా ఇందాక వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా మనం వడకట్టుకొని వేసుకోవాలి చూశారుగా ఇంకా చాలా థిక్గా ఉంది కదా ఇప్పుడు మనం సరిపడనన్నీ వాటర్ వేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ వేసాను వాటరు మీరు థిక్నెస్ అనేది చూసుకొని వేసుకోండి నాకు టూ గ్లాసెస్ సరిపోయినాయి అన్నమాట ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మీరు స్వీట్నెస్ అనేది చెక్ చేసుకోండి స్వీట్ అనేది సరిపోకపోతే మనం ఇందాక షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని వేసుకొని కలుపుకోవచ్చు స్వీట్ సరిపోతే వేయకండి స్వీట్ సరిపోకపోతే ఇలా మనం షుగర్ సిరప్ను మళ్ళీ వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు ఉంచుకొని తర్వాత సర్వ్ చేసుకోవాలి కూల్ కూల్గా వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు చూసారుగా చూస్తుంటేనే తాగాలనిపించేలా ఉంది కదా కలర్ కూడా మనం బయట నుంచి తెచ్చుకునే మ్యాంగో ఫ్రూటీ ఇలానే ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మ్యాంగో ఫ్రూటీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్